నేను బండి సంజయ్ గారికి ఒకటే విషయం బ్రహ్మాండంగా చెయ్యండి పాదయాత్ర మన మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నాడు ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు వేరే వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు నువ్వు చేసే రాష్ట్రాల్లో నీ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో ఇవన్నీ ఉండవు కానీ ఇక్కడ మాత్రం పాదయాత్ర పెట్టి ఇష్టం వచ్చినట్టు కుక్క తిరిగి మొరగాలే మీ పదమూడు పద్నాలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు నేను కేసీఆర్ తెలంగాణలో చేస్తున్న ఈ పనులు ప్రజలకు కనిపిస్తున్న పనులు నీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చూయించి నువ్వు పాదయాత్ర మొదలుపెట్టే నైతిక హక్కు నీకు ఉన్నది లేకపోతే లేదు అని చెప్పి నేను బండి సంజయ్ నేను అడుగుతా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కంటే మొదలు ప్రభుత్వాలు ముప్పై ఎనిమిది లక్షల ఇండ్లు కట్టడం అని చెప్పి పుస్తకాలలో చూపించిర్రు మరి ఏర్ గట్టాలని ఎన్ని చూపిస్తారో చూపించాలి ఇది నా సవాల్ ఈ రేవంత్ రెడ్డి సంజయ్ ఎన్ని కుక్కలు మురిగినా రేవంత్ రెడ్డి నిన్న మొన్న పీసీసీ ప్రెసిడెంట్ అయిండు కేసీఆర్ నుంచి గుంజుకుంటాడట అధికారం ఎవరైనా గుంజుకుంటే వచ్చేది కాదు అధికారం రేవంత్ రెడ్డి ప్రజలు ప్రేమతో ఆశీర్వదిచ్చి ఓట్లేసి గెలిపిస్తే వచ్చేది అధికారం నువ్వు గుంజుకుంటే రాదు అంటే నీకు అన్ని బుద్ధులు తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు న్యాయం న్యాయమే ధర్మం ధర్మమే జరుగుతున్న విషయాలు తెలంగాణ మొత్తం దేశంలోనే ఎక్కడా జరగ జరిగినటువంటి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి తెలంగాణ ప్రజలు డెఫినెట్గా కేసీఆర్ గారు వెంబట్నే ఉంటారు కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తారు కేసీఆర్ కాలు గోటికి కూడా సరిపోరి సంజయ్ రేవంత్ రెడ్డి అది వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి నేను కోరుతాను